జై సాయిరా. ఈరోజు మనం మన ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ గురించి చూద్దాం. మనకి రెండు మైండ్స్ ఉన్నాయండి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ అంతా సబ్ కాన్షియస్ మైండ్లో ప్రిజర్వ్ అయ్యి ఉంది. అండ్ మనం ఏం ఆలోచించినా సరే అది ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళి స్టోర్ అయిపోతుంది అన్నమాట. మనం పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పాజిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి అక్కడ స్టోర్ అవుతాయి. సపోజ్ మనం నెగిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టి నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటే నెగిటివ్ థాట్స్గా వెళ్ళి దాంట్లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే మనకి లైఫ్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్గా సబ్కాన్షియస్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్ మనకి వస్తుంది, నెగిటివ్గా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే కనుక నెగిటివ్ రిజల్ట్ మనకి వస్తుంది అన్నమాట, నెగిటివ్ సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. సో సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు ఇది పాజిటివ్ థాటా నెగిటివ్ థాటా అని తెలియదు. ఎట్లా భూమికి మనం ఏం విత్తనం వేస్తున్నామని చెప్పి భూమికి తెలియదు, మనం ఏం విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది అన్నమాట. అదేలాగా మన మంచి విత్తనాలు అంటే పాజిటివ్ థాట్స్ని విత్తనం, పాజిటివ్ థాట్ అనే విత్తనాన్ని వెయ్యాలన్నమాట. ఇది వెయ్యంగా 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 సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే 100% పాజిటివ్గా మారుతుందో ఆ సమయంలో మనం ఏది అనుకున్నా సరే ఏ అసాల్ట్గా పని సక్సెస్ అవుతుంది అన్నమాట. అందుకని థింక్ పాజిటివ్. మళ్ళీ కలుగుదామా. జై సాయిరాం.